Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరీ ఓవర్ అయ్యింది షర్మిల, ఇక ఆపితే మంచిదేమో. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. ఏదైనా ఒక లైన్ వరకే వినడానికి బాగుంటుంది. ప్రతిరోజు అదే పనిగా ఏ పని చేసినా అది కొంచెం అతిగానే అనిపిస్తుంది. వినడానికి వెకట పుట్టించేలా ఉంటుంది. ఉన్న కాస్తో కూస్తో సానుభూతి కూడా అతి చేస్తూ ఉంటే అది తుడిచిపెట్టుకుపోతుంది. అది ఏ పనైనా కావచ్చు, కొంతవరకే వినసొంపుగా ఉంటుంది, తర్వాత విసుగు పుడుతుంది. ఇప్పుడు వైఎస్ ఆస్తుల వివాదంలోనూ వైఎస్ఆర్ షర్మిల ప్రతిరోజు మీడియా ముందుకు రావడం, విమర్శలు చేయడం, లేకుంటే లేఖలు రాస్తూ తనకు అన్యాయం జరిగిందని చెబుతుండడం కొంత విసుగు తెప్పించేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా చెల్లెళ్ల ఆస్తుల గొడవే కాదు, ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పెంపుదల, మరొక వైపు పోలవరం పూర్తి కాకపోవడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులు జరగకపోవడం, సంక్షేమ పథకాలు అందకపోవడం, ఇలా ఎన్నో సమస్యలున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి, నూనె ధరలు మండిపోతున్నాయి, కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో ప్రజలున్నారు. ఇక వీళ్ళిద్దరి సమస్య ఒక్కటేనన్నట్లు ప్రతిరోజు మీడియాలో ఇదే విషయం నాంచుతుండడం విసుగు తెప్పిస్తోంది. మీ ఆస్తుల గొడవ మాకెందుకు తల్లి అన్నట్లు పరిస్థితి తయారైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక్కటే సమస్య అయినట్లు, మరొక సమస్య ఏదీ లేదన్నట్లు, మాకు ఏంది గొడవ తల్లి అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబం ఆస్తుల గొడవ వారి కుటుంబానికే పరిమితం కావాలి. అది సమాజానికి సమస్య కూర్చునేటట్లు చేయడం సరికాదు. ఏదైనా ఇంటిలో సమస్యలుంటే పెద్దల ద్వారానో న్యాయస్థానాల ద్వారానో సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి, లేకుంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలి. అంతే తప్ప ప్రజల్లో ప్రతిరోజు ఇదే విషయాన్ని చెబుతూ పదే పదే అదే విషయాలను ప్రస్తావిస్తూ ఉంటే ప్రజల నుంచి కూడా మద్దతు లభించదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన పార్టీకి అధినేత. అలాగే వైఎస్ఆర్ షర్మిల కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఏపీ శాఖకు చీఫ్గా ఉన్నారు. ఆమె ముందుగా పార్టీని బలోపేతం చేసుకోవాలి, అలాగే ప్రజా సమస్యలపై పోరాడాలి. పిసిసి చీఫ్గా బాధ్యతలను చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ప్రజా పోరాటం చేసిన పాపాన పోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయకుండా ప్రజల్లోకి ఎలా వెళతారని సొంత పార్టీ నేతలే ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్యగా ప్రజా పోరాటం చేయడం ద్వారానే రాజకీయంగా ఎదగాలన్న విషయం మర్చిపోయి వ్యవహరిస్తే అసలు ఏపీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూడను కూడా చూడరు. కొద్ది రోజుల పాటు మీ వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై ఫోకస్ పెడితే ఇటు పార్టీకి బాగుంటుంది, అటు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.